హాయ్ చిల్డ్రన్, మనం లాస్ ఆఫ్ మోషన్లో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఇనర్షియా అండ్ మాస్ గురించి నేర్చుకున్నాం. అలాగే న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ గురించి నేర్చుకున్నాము. న్యూటన్స్ సెకండ్ లా స్టేట్స్ దట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్. ఈ క్లాసులో మనం F is equal to ma దీనిపై కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, దీన్నే మనము F బై ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ, మాస్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఫోర్స్ ఎక్కువైతే యాక్సిలరేషన్ ఎక్కువ అవుతుంది, అలాగే మాస్ ఇంక్రీజ్ అయితే యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఫర్ న్యూటన్ సెకండ్ లా చూద్దాం. వాట్ ఫోర్స్ మస్ట్ యాక్ట్ ఆన్ 50 kg మాస్ టు గివ్ ఇట్ ఎన్ యాక్సిలరేషన్ ఆఫ్ 0.30 మీటర్ పర్ సెకండ్? సి చిల్డ్రన్, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా. మాస్ ఈస్ 50 kg, సో ఎం ఇస్ ఈక్వల్ టు 50 kg అండ్ ఏ ఈస్ 0.30. A is 0.30. So if you substitute these two values in F is equal to MA, so first you have to read the problem and identify what are the given values. So first read the problem. What force must act on 50 kg mass to give it an acceleration of 0.30 meter per second square? If you don't know, read again. If you read two or three times, you conclude that what are the values are given. So here the mass m is equal to 50 kg, acceleration a is equal to 0.30. so if you substitute these two values in F is equal to ma, okay, so here m is equal to 50 kg, mass is equal to 50 kg, acceleration 0.30, 50 × 0.3, that is equal to 15 kg meter per second square. 15 kg meter per second square. So the kg meter per second square ne manamu newtons and right. So 15 newtons, that is equal to 15 newtons. Ma physics problems chala easy ga untayi. Meeru problem nu baaga chadavali. So first read the problem one or two times. What force must act on 50 kg mass to give it an acceleration 0.3 meter per second? 50 kg ఒక ఏదైనా ఒక గుండు తీసుకుంటే, సపోజ్ 50 kg గుండు ఉంది, ఈ 50 kg గుండు మీద సెకండ్కు 30 మీటర్లు వెళ్ళిపోవాలి. 1 అనే లోపు ఎంత వెళ్ళాలి? 30 మీటర్లు వెళ్ళాలి. వెళ్ళాలంటే నువ్వు దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, 50 kg ఉంది, దీన్ని నేను ఎంత ఫోర్స్తో ఇసిరేస్తే సెకండ్కు 30 మీటర్స్ వెళ్ళిపోవాలి. సెకండ్కి ఏం చేయాలి? 30 మీటర్స్ వెళ్ళిపోవాలి. ఓకే, సో అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనే ఫార్ములాను అప్లై చేయాలి అని మనకు తెలియాలి ఫస్ట్. అంటే మాస్, యాక్సిలరేషన్, ఫోర్స్, ద రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ టర్మ్స్, F is equal to MA. M is equal to 50, A is equal to 0.30. So 15 kg meter per second square. దీన్నే మనం kg meter per second square ని న్యూటన్స్ అని రాయొచ్చు, లేదా n అని పెట్టచ్చు. సో 50 newtons అని చూపించవచ్చు. ఓకే ఓకే చిల్డ్రన్, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. Now let us see the another problem. If a baseball is thrown at 150 meter per second square, 1 ane loku 150 meters elthundi baseball. If baseball is thrown at 150 meter per second square,
అండ్ ఇట్స్ మాస్ ఈస్ 0.50 kg, అంటే హాఫ్ కేజీ మాస్, 0.50 kg. వాట్ ఫోర్స్ ఈస్ నెసరీ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్? ఓకే, అగైన్ రీడ్ ద ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు రీడ్ ద ప్రాబ్లం 2 or 3 times. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం, యూ విల్ రీడ్ ద ప్రాబ్లం 2 or 3 times. ఇఫ్ యూ బేస్ బాల్ ఈస్ థ్రోన్ ఎట్ 150 meter per second square, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ మీన్స్ దిస్ ఈస్ ద యాక్సలరేషన్ అండ్ ఇట్స్ మాస్ ఈస్ మీన్స్ ఎమ్ ఈస్ 0.5 kg. సో 2 values ఆర్ గివెన్. ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 150 meter per second square, మాస్ ఈజ్ ఈక్వల్ టు 0.50 kg. నౌ ఫైండ్ ద ఫోర్స్. వాట్ ఫోర్స్ అన్నాడు కదా, సో మనం ఏం కనుక్కోవాలి అక్కడ, ఫోర్స్ కనుక్కోవాలి. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ద ఫార్ములా, న్యూటన్ సెకండ్ లా ఫార్ములా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. హియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 kg, 150 meter per second square. బై మల్టిప్లైంగ్ దిస్ టు 150 into 50, సో 75 kg మీటర్. ఈ యూనిట్స్ అలానే వస్తాయి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కేజీని అలానే రాయాలి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అలా రాసేస్తాం. సో 75 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దీన్నే సింపుల్ గా మనం 75 newtons అని రాసి. చిల్డ్రన్ లుక్ ఎట్ దిస్ వన్. వాట్ నెట్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్ టు యాక్సిలరేట్ ఏ కార్ అట్ ఏ రేట్ ఆఫ్ 2 meter per second square ఇఫ్ ద కార్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 3000 kg? వాట్ నెట్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్ టు యాక్సిలరేట్ ఏ కార్ అట్ ఏ రేట్ ఆఫ్ 2 meter per second square as a mass of 3000 kg? ఓకే, చూడండి అక్కడ మనకి ఏమేమి ఇచ్చాడో నోట్ చేసుకోండి. ఎఫ్ క్వశ్చన్ మార్క్, ఎఫ్ ఈజ్ క్వశ్చన్ మార్క్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 3000 kg, ఏ ఈజ్ ఈక్వల్ 2 meter per second, దట్ ఈస్ 2 meter per second square. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3000 into 2 meter per second square, దట్ ఈస్ ఈక్వల్ టు 6000 newtons, 6000 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ సెట్ టు బి 6000 newtons, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6000 newtons. ఓకే ఓకే చిల్డ్రన్, నౌ లెట్ అస్ సీ. ఏ 1500 kg కార్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అటైన్స్ ఏ స్పీడ్ ఆఫ్ 25 meter per second ఇన్ 50 seconds. అంటే ఒక కారు, ఒక కారు 1500 kg వెయిట్ ఉంది, స్టార్ట్ అయింది కారు, స్టార్ట్ అయిన తర్వాత 20 meter per second, 1 అనే లోపు 25 meters వెళ్తుంది, 50 seconds లో అది ఎంత యాక్సలరేషన్ ని తీసుకుంటుంది. సో దిస్ ఈస్ ద మాస్, దిస్ ఈస్ ద మాస్, 1500 kg, 25 meter per second స్పీడ్. సో టైం వచ్చి 15 seconds. సో ఇక్కడ విఐ ఇవి వస్తాయమ్మా, ఇవి తర్వాత చూద్దరు, ఇవి కొంచెం మీకు క్రిటికల్గా ఉంటుంది ప్రాబ్లము. సో విఐ అంటే స్టార్టింగ్ 0 ఉంది, ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ వచ్చి, ఫైనల్ వెలాసిటీ ఈజ్ 25 meter per second, టీ ఈజ్ ఈక్వల్ టు 50 seconds. యాక్సిలరేషన్ కనుక్కోవాలి, యాక్సిలరేషన్ ఫార్ములా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో ఫైనల్ వెలాసిటీ బై మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం టేకన్. సో 25 - 0/50 అంటే 25/50 అంటే 1/2 అంటే 0.5 meter per second square. ఓకే అర్థమైందా? చూడండి వాట్ ఈస్ ద యాక్సిలరేషన్. సో ఇనిషియల్ వెలాసిటీ 0 అంటే కార్ స్టార్టింగ్లో ఏ స్పీడ్ లేదు, 0లో ఉంది, 0. ఫైనల్ వెలాసిటీ 25 meter per second. సో టైం వచ్చి 50 seconds తీసుకోమన్నాడు ఇక్కడ, టైము 50 సెకండ్స్. సో యాక్సలరేషన్ ఫార్ములా v మైనస్ u బై t అని తెలుసు కదా మీకు, vf అంటే ఫైనల్ వెలాసిటీ ఇక్కడ 25, ఇనిషియల్ వెలాసిటీ 0 బై టైము 50. సో మనకి 1/2 అంటే 0.5 meter per second square అని వస్తుంది. ఓకే తర్వాత చూడండి, వాట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్, దీని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుందని అడిగాను. సో m 1500, యాక్సలరేషన్ కనుక్కున్నాం కదా 0.5 వచ్చింది. సో మనకి ఏ తెలియదు, ఏ ఇవ్వలేదు ఇక్కడ,
ఏ డైరెక్ట్ గా ఇవ్వలేదు కాబట్టి మనము ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ యూజ్ చేసుకుని యాక్సిలరేషన్ కనుక్కుంటాం ఫస్ట్ యాక్సిలరేషన్ కనుక్కున్న తర్వాత ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ను సబ్స్టిట్యూట్ చేస్తాం సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1500 కేజీస్ ఇంటూ 0.50 అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1575 750 న్యూటన్స్ వస్తుంది ఓకే సో ఇక్కడ న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుందంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ అండ్ వెలాసిటీ సో ఇక్కడ చూడు మెల్లగా దీన్ని పుష్ చేసాము కొంచెం డిస్టెన్స్ వెళ్ళింది సో దీన్ని కొంచెం ఫాస్ట్ గా చేసాం అంటే ఇంకొంచెం డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళింది అంటే అక్కడ మనం ఏం చేసాం ఇక్కడ ఫోర్స్ అప్లై చేయడంలో డిఫరెన్స్ చూపించాం ఫోర్స్ అప్లై చేయడంలో ఇక్కడ వచ్చి లెస్ ఫోర్స్ యూజ్ చేసాము ఇక్కడ వచ్చి మోర్ ఫోర్స్ యూజ్ చేసాం సో ద లార్జర్ ద నెట్ ఫోర్స్ ద గ్రేటర్ ద యాక్సిలరేషన్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్ ఓకే మాస్ ఈజ్ ఈక్వల్ హియర్ సో అగైన్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి మాసెస్ డిఫరెన్స్ గా ఉన్నాయి ఫోర్స్ మాత్రం సేమ్ అప్లై చేసాం అప్పుడు ఏమైంది ఇక్కడ తక్కువ మాస్ ఉండేది ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళింది ఎక్కువ మాస్ ఉన్నటువంటిది తక్కువ యాక్సిలరేషన్ ఇక్కడ చూడండి ఈ రెండు సో తక్కువ మాస్ ఉంది కాబట్టి ఇది యాక్సిలరేషన్ ఎక్కువ మనం ఇప్పుడు సపోజ్ రెండు రాళ్ళు తీసుకున్నాం అనుకో చిన్న రాయిని అయితే ఎక్కువ దూరం విసరగలం అదే మనకు పెద్ద రాయి అయితే ఎక్కువ దూరము విసరలేము ఓకే అలానే ఇక్కడ కూడా సో వీటన్నిటి నుంచి మనము అది న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ లో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ డెరివేషన్ కూడా చూసాము నెక్స్ట్ ఇక్కడ మనకు అట్వుడ్ మిషన్ ఈ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ను నిరూపించడానికి అట్వుడ్ మిషన్ గురించి ఒక డెరివేషన్ ఉంది దాన్ని చూద్దాము సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మ అందరూ లెట్ అస్ సీ దిస్ వన్ అట్వుడ్ మిషన్ దిస్ ఈస్ ద అట్వుడ్ మిషన్ సో హియర్ దిస్ ఈజ్ పుల్లీ వీఆర్ టేకింగ్ ద టూ మాసెస్ M1 అండ్ M2 సో ఫ్రమ్ ద ఎఫ్బిడి ఆఫ్ మాస్ M1 దెర్ ఎగ్జిస్ట్ టూ ఫోర్సెస్ దెర్ ఎగ్జిస్ట్ టూ ఫోర్సెస్ ఆన్ లోడ్ ఆఫ్ మాస్ M1 వన్ ఈజ్ టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ యాక్టింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ వెయిట్ ఆఫ్ ద లోడ్ M1G యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ సో ఇప్పుడు చూడండి అమ్మా మీరు బావిలో నుంచి నీళ్లు చేందుతుంటారు బావిలో నీళ్లు చేందడం ఎప్పుడైనా చూసారా బావిలో ఇక్కడ బిందు ఉంటుంది దీన్ని మనం లాగాలి అంటే దీనికంటే ఎక్కువ బలంగా మనం ఇక్కడ ఉండాలి సపోజ్ పెద్ద బిందును నీళ్ళల్లో వేసి ఒక చిన్న పిల్లవాడు దీన్ని లాగితే ఏమవుతుంది ఈ పిల్లవాడు వెళ్ళి బావిలో పడిపోతాడు పిల్లవాడు బావిలో పడిపోతాడు అర్థమైందా ఒక బావిలో నీళ్లు చేంది ఈ కప్పి మీకు అందరికి తెలుసు రాట్నం అంటారు పుల్లి సో ఇక్కడ బావిలో నుంచి నీరు చేందాలి అంటే బావిలో వేసే మనం బకెట్ చిన్నది వేస్తాం ఒక 20 లీటర్స్ 15 లీటర్స్ వెయిట్ ఉన్న దాన్ని వేస్తాము ఇక్కడ మనము 50-60 కేజీస్ వెయిట్తో దీన్ని పుల్ చేస్తుంటాం ఓకే సో అలా కాకుండా ఈ వెయిట్ కానీ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఇది ఇలా వెళ్ళిపోతుంది సో ఇక్కడ మీరు గమనించినట్టయితే క్లియర్లీ వి అండర్స్టాండ్ M1 ఈజ్ గ్రేటర్ దెన్ M2 ఇక్కడ M1 అనేది M2 కంటే ఎక్కువగా ఉంది సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ M1 లుక్ ఎట్ దిస్ వన్ ఆన్ ద M1 M1G గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద ఎర్త్ అండ్ టెన్షనల్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద పుల్లీ అండ్ ఆల్సో యాక్సిలరేషన్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్సిలరేషన్ రెండు కూడా ఈ డైరెక్షన్ లో ఉన్నాయి టెన్షన్ ఫోర్స్ మాత్రము పైకి ఉంది టెన్షన్ ఫోర్స్ పైకి ఉంది సో ఫ్రమ్ దీస్ అబ్జర్వేషన్స్ నౌ రైట్ ఏ స్మాల్ ఈక్వేషన్ అబౌట్ దిస్ వన్ ద నెట్ ఫోర్స్ ఆన్ M1 ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు M1A నెట్ ఫోర్స్ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు M A ఎఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు M A సో ఇక్కడ చూడండి టూ మాసెస్ తీసుకున్నాం కాబట్టి M1 తీసుకుంటా సో ఎఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు M1A ఇక్కడ నెట్ ఫోర్స్ ఇక్కడ దీని నెట్ ఫోర్స్ అంటే మనము ఇక్కడ దీని మీద పనిచేసేటటువంటి ఏమేం ఫోర్సెస్ పనిచేస్తున్నాయి ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు టెన్షనల్ ఫోర్స్ ఫస్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్ సెకండ్ వన్ టెన్షనల్ ఫోర్స్ హియర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ది టెన్షనల్ ఫోర్స్ దట్స్ వై ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది ఎయిర్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది టెన్షనల్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంది
అందువల్ల ఇది ఇలా మూవ్ అవుతుంది. ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే టెన్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఇలా మూవ్ అవ్వాలి. సెకండ్ కేసులో అది జరుగుతుంది, అక్కడ చూద్దాం. సో M1G is greater than T. So that's why M1G minus T is equal to M1A. Thus the net force acting on mass M1 produces an acceleration A in it. Okay? So M1G minus T is equal to M1A. This is the first equation. Okay? Now let us see about the second one, second mass. Here, suppose if M1 moves downward, then what is the position of M2? M2 moves upward. Okay? So M1 is in this direction, M2 in the opposite direction, because this mass is greater, M1 is greater than to M2. So now see, now write the, from the FBD of mass to F net force is equal to T minus M2G. Can you understand why we are writing T minus M2G here? Here we write M1G minus T, because M1G is greater than T, M1G. Gravitational force is greater than the tensional force. Okay? Here, tensional force is greater than the gravitational force. Gravitational force ekku unte ila vachali. Kani adi pai kelthundante gravitational force kante kuda tensional force ekku ayindi. So, kabatti F net is equal to T minus M2G. So దీన్ని మనం T minus M2G is equal to M2A. So this is the second equation. So from the equation 1, M1G, ఈ M1A ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. M1G minus M1A is equal to T. Here M2A plus రావాలం. M2A plus M2G is equal to T. So ఈ రెండిటిని మనము ఈక్వల్ చేస్తాం. So okay children, now we will go for the next. Okay ma, let us see this one. So manaku vachinatondi two equations lo, so akkada first equation em ochindi m1g minus m1a, ikkada m1g minus m1a is equal to T. Second equation m2a plus m2g is equal to T. So ee rendittlo right side equal ga undi kabatti ee rendittini equal chesthe m1g minus M1A is equal to M2A plus M2G వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం అంటే G లన్నీ ఒక సైడ్ తీసుకొస్తాం. M1G minus M2G is equal to M2A plus M1A. ఓకే, సో ఇక్కడ G ని కామన్ తీయండి. G కామన్ తీస్తే M1 minus M2 into G is equal to, ఇక్కడ A ని కామన్ చేయండి, M1 plus M2 into A. సో నౌ A is equal to M1 minus M2 by M1 plus M2. Okay? So now substituting A in equation 1. So A is equal to M minus M2 by M1 plus M2 into G. Dinni manamu first equation lo substitute chestam. So T is equal to M1G minus M1. A place lo ee mottham value ni substitute chestam. M1 minus M2. M1 minus M2 into G by M1 plus M2. సో ఇక్కడ చూడు M1 మైనస్ M1G మైనస్ ఇక్కడ ఈ G ని ఇలా తీసుకురండి, M1G ఇంటూ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2. సో ఇక్కడ M1G రెండిట్లో M1G కామన్ ఉంది కాబట్టి M1G ని కామన్ ఫ్యాక్టర్ తీస్తాము. సో 1 మైనస్ M1 మైనస్ M2 బై M1 ప్లస్ M2 అని వస్తుంది. సో ఇక్కడ LCM కట్టినట్టయితే మీరు M1 ప్లస్ M2 మైనస్ M1 ప్లస్ M2 అవుతుంది ఇది, బై M1 ప్లస్ M2. M1 minus M1 cancel. So M1G into M2 plus M2, 2M2 by M1 plus M2. So this is simple. We have 2M1 M2 G by M1 plus M2 and rest. Okay? So this is our tension. So tension, how much tension apply to the formula? T is equal to 2M1 M2 G by M1 plus M2. Okay?